హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈపిఆర్ ఎడ్యుకేషన్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభమైన సందర్భంగా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచి మరియు వార్డు సభ్యులు ఎంత పరిమాణంలో ఖర్చు చేయాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వ్యయ పరిమితిని ఖరారు చేయడం జరిగినది సో ఈ వ్యయ పరిమితికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచి వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు వ్యయ పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినది సో పదివేల కంటే తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి ఒక లక్ష యాభై వేలు వార్డు సభ్యుల అభ్యర్థికి ముప్పై వేలుగా వ్యయ పరిమితిని నిర్ణయించడం జరిగినది అదేవిధంగా పదివేల కంటే ఎక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి రెండు లక్షల యాభై వేలు వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థి యాభై వేలు వ్యయ పరిమితిగా నిర్ణయించడం జరిగింది సో ఈ విధంగా సర్పంచ్ మరియు వార్డు అందరూ ఈ వ్యయ పరిమితి ఆధారంగా చేసుకొని ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవటానికి మాత్రం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో ఈ వివరాల సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్